ఆది మానవుడి అడుగు జాడల ఆనవాలు ఇదిగో అనంతమైన ఘన చరిత ఇది మానవాళి వినుకో మానవ జీవన పరిణామములో మలుపులెల్నో కనుగో మన పూర్వీకుల అవతారాల అంతరంగ కథనం అమోఘం అద్భుతం అద్వితీయం అనంత వైభవం అనంత వైభవం ప్రపంచమంతా ప్రతిధ్వనించే ఉండే తప్పుడే అనంత వైభవం పోరాటాలకి పురుడు పోసిన అనంత మాతకి అనంత వైభవం తరతరాలుగా తవ్విన తరగని గనిర అనంతపురము గానపదం రంగస్థలము కవుల కలం కోలాటమాడిన అంతఃపురము నా అనంతపురము ప్రపంచమంతా ప్రతిధ్వనించే ఉండే తప్పుడే అనంత వైభవం పోరాటాలకి తురుడు పోసిన అనంత మాతకి అనంత వైభవం యుగము పాడి పంటలో పరవశించెను పచ్చని స్వర్గము శ్రీకృష్ణరాయలు అందించే సువర్ణ యుగము పాడి పంటలో పరవశించెను పచ్చని స్వర్గము లే పాక్షి కదిరి పాడి పత్రి పెన్న బిలము త్రికూట పంచమ ఆలయాలకు సమ్మేళనం జైనుల కాల చక్రం జంబూ దీప చక్రము విశ్వచరితకు తిమ్మమ్మ వటవృక్షము బళ్ళారి రాఘవ రంగస్థల నియంతగా తరిమేల నాగిరెడ్డి జన్మస్థలము అనంతపురము నా అనంతపురము ప్రపంచమంతా ప్రతిధ్వనించే గుండే చప్పుడే అనంత వైభవం పోరాటాలకి పురుడు పోసిన అనంత మాతకి అనంత వైభవం తెల్ల దొరల చెర నుండి క్షణ పోరులోన ప్రాణాలు అర్పించి గుళిపాళ్యం హంపన్న కరువు కాలంలో అనంత కండగా నిలిచిన కామసుమాన్లోను పూజించిన నీలన్న రాజకీయ రంగంలో ఎత్తుగడలు ఎన్నున్న రైతునే రాష్ట్రపతిని చేసిన చరితన్న పుట్టపర్తి బాబా పంచాడు ప్రేమ తత్వం ఫాదర్ పెన్నర్ నేర్పాడు సేవా తత్వం ఇదే ఇదే అనంత వైభవం అనంతకిదే అపార గౌరవం పురుడు పోసుకుంటే చాలు అనంతపురములో జన్మధన్యమే కదా అనంత చరితలు జన్మధన్యమే కదా నా అనంత చరితలు నా జన్మధన్యమే కదా నా అనంత చరితలో